సోమిరెడ్డి వస్తే నోరు తెరిస్తే ఆ నోటి నుండి వచ్చేటువంటి కంపు మాటలన్నీ ఏందంటే ఏదో తను చేసినని మిగతా వాళ్ళు చేస్తారని వెళ్ళాడు. ఇటీవల సైదాపురం పోయాడు. అక్కడ నేను చెలో సైదాపురం అని చెప్పి సైదాపురం పోయాడు. సైదాపురం పోయాడు, ఓ రోజు మాట్లాడాడు. సాయంకాలానికి పాపం ఆ కాంట్రాక్టర్ కలిశాడు. ఆ కాంట్రాక్టర్తో మొత్తం లావాదేవీలు మాట్లాడుకోవడంలో కూడా ఏం మాట్లాడుకున్నాడు అనేటువంటి దాని మీద నాకు స్పష్టత ఉంది. మేమందరం ఎమ్మెల్యేలు అయితే అందరం అయితే నేనే సోలుగా పంచుతాను, 14 మంది ఉన్నాం మేము పంపకానికి, ఆ 14 మందికి సంబంధించి నాకు ముఠ చెప్తే ఏమి ఇజోలుకి రాను అన్నాడు. 14 మందిని లెక్కేసి డబ్బులు తీసుకున్నాడు. ఉండేది 9 మంది. 9 మందిలో ఎమ్మెల్యేల పేర్లు చెప్పాడు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టాడు, జిల్లా నాయకులు అని 14 మంది లెక్క రాశాడు, డబ్బులు తీసుకున్నాడు. అంతవరకు వాస్తవం వాళ్ళకి పంచాడా ఆ డబ్బు మొత్తం ఇతనే కొట్టేశాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరలా ఏం చేశాడు తెల్లవారి, దాన్ని వదిలేశాడు క్వాడ్జీ. అమ్మ నేరుగా తిరుపతి కలెక్టర్ దగ్గరికి పోయాడు, సిలిక ఇసుక అని పోయాడు. అంటే వాళ్ళిద్దరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కలిసాడు క్వాడ్జోడు. మీరు కలవరా, మీకు ఇంత పొగురా, క్వాడ్జోడు ఒక్కడైనా నన్ను కలిసేది ఏమి మీకు అంత కొమ్మలు వచ్చాడని వీళ్ళిద్దరి మీద ఎత్తుకొని పోయాడు కాగితం. మరి వాళ్ళు కూడా కలిసినట్టుకున్నారు, గమ్మైపోయాడు. మరలా పాపం పొదలకూరుకు వచ్చాడు, వాడు కూడా కలిసినట్లే ఇంకా, ఎందుకంటే నా నియోజకవర్గం ఇతను ఏం చేస్తాడని చెప్పి అందుకని ఆ కలవలేదనేటువంటి ఆలోచన. సోమిరెడ్డి డబల్ రోల్ చేయగలడు, అంటే పిటిషనర్ కింద పనిచేయగలడు, రెస్పాండెంట్గా పనిచేయగలడు. పిటిషనర్ అంటే ఎవడన్నా ఒకటి పని చేస్తుంటాయా, నువ్వు కిరాయికి రమ్మంటే కిరాయికి వస్తాడు, పోయి ఇది అన్యాయం అంటాడు. వాడుగానే ఏదన్నా 10 రూపాయలు ఇచ్చాడో వీడి పక్క మాట్లాడతాడు. వాడు అవతలవాడు మాట్లాడాడే వాడుగానే మేనేజ్ చేశాడంటే ఈయన వాళ్ళ పక్కకు మారిపోతాడు. అందుకని వాది పక్కన ఉన్నా ప్రతివాది పక్కకు మారుతాడు, ప్రతివాది పక్కన ఉన్నా వాది పక్కకు మారగలడు. కారణం ఏమిటంటే ఎవడు 10 రూపాయలు డబ్బులు ఇస్తాడు అనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేనటువంటి వ్యక్తి ఈరోజు ఏదోదో మాట్లాడతా పిచ్చి పట్టినోడులాగా 4 సార్లు ఓడిపోయాడు, 5 సార్లు ఓడిపోబోతున్నాడు. కాబట్టి పాపం టికెటే డౌట్గా ఉంది, ఏ సర్వేలు చూసినా వెనకబడున్నాడు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి దాంతో బ్రతకుతున్నాడు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డి ఏదన్నా గ్రామాల్లో పర్యటిస్తే కనీసం కూలి 100 రూపాయలు ఇచ్చినా 50 మంది జనం వచ్చేటువంటి పరిస్థితి లేరంటేనే పాపం సోమిరెడ్డి పరిస్థితి ఎంత బలహీనంగా ఉందనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సోమిరెడ్డి పేదవాడికి సంబంధించి పంపిణీ విషయంలో కానీ మరొక విషయంలో కానీ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గెలకొట్టినా తపస్సు చేసినా నేలకేసి గోక్కున్నా దొరిలాడినా పొరలాడినా ఎక్కడా ఈ అభివృద్ధి ఆగదు. సోమిరెడ్డి లాంటి పిరికివాడి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాడిని నేను కాదు. ఎంతసేపటికి సమాచార హక్కు చట్టం కింద అధికారులు బెదిరించేది నేను అట్ట చేశాను, నేను ఇట్ట చేశాను అని చెప్పిన ఏదో పాపం తెలియనటువంటివి చేయనటువంటివి చేతకానేటువంటివి అని మాట్లాడుకుంటూ తిరగడం కాదు. 9 నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో 1246 మందికి 8 నియోజకవర్గాలు ఇస్తే గోవర్ధన్ రెడ్డి ఒక్కడే ఈరోజు దాదాపుగా 5023 ఎకరాలు ఇచ్చాడంటే దాంట్లో అంతరార్థం ఏంది అని అంటే నీకు చేతకాక, నువ్వు చేయలేక, మీరందరూ చేతకాక మిగిలిపోయినటువంటి పనులు ఈరోజు మేము సమర్థవంతంగా చేయగలిగాం. కాబట్టి వాటికి సంబంధించి అందరికీ పట్టాలు ఇచ్చాం. కలెక్టర్ని కోర్టుకి ఎక్కిస్తాం, ఎంఆర్ఓని బెదిరిస్తాం, రేపు మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం. ఎక్కడికి వస్తావు, ఏం చేస్తావు, ఎక్కడికి రాగలవు నువ్వు, ఏం చేయగలవు నువ్వు? ఈరోజు నేను అడుగుతున్నా, ఎంతసేపటికి నిద్రలేస్తే ఆ క్వాటి మైకా దగ్గరికో లేదా ఇంకొక సిలికా శాండ్ దగ్గరికో లేదా ఇంకొక శాండ్ రీజల్ దగ్గరికో పోవడం తప్ప నువ్వు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య మీదైనా పోరాటం చేసావా? ప్రజల సమస్యల మీద నీకు చిత్తశుద్ధి ఉందా? నీకు